లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. ఇక టైం లిమిట్ అని ఏదో పేపర్ లో రాసినట్టున్నారు, అంటే ఒక్కొక్కళ్ళు ఎంతసేపు మాట్లాడాలనేది. అదే సార్, నేను కూడా దానికి పెద్ద ఉదాహరణ ఏంటంటే సంజయ్ కిషోర్ అనేవాడు 5 నిమిషాలు మాట్లాడాడు, మీ అందరికి గుర్తుంది ఉంటాడు. సరే, ఏమైనా అయ్యో సంజయ్ కిషోర్ గారి గురించి జయసుద్ధి గారు చెప్పడం మర్చిపోయారంట. తర్వాత అయిపోయిన తర్వాత మీరు అందరం వెళ్ళిపోయేటప్పుడైనా మీరు వచ్చి మాట్లాడారు, అతను ఉంటాడు, అతను చాలా చాలా తెలివిగా మాట్లాడాడు సంజయ్ కిషోర్ అనేవాడు. తర్వాత ఆయన గురించి ఎవరైనా మర్చిపోతారేమో అన్ని చెప్పేసుకున్నాడు. పాపం మురళీ మోహన్ గారు ఏదో అన్నారంట, అది నేనే చెప్తాను ఆయన మర్చిపోతాడేమో అంటే, కాదు కాదు నేను చెప్తాలే నాకు ఉండేవయ్యా అది అన్నాడు ఆయన. ఏమైనా ముందుగా పద్మవిభూషణుడు చిరంజీవి గారు ఈ కార్యక్రమానికి రథసారథి. ఆయన వచ్చి వెళ్ళిపోవడం అనేది సభలో జరిగేటువంటి అతి సహజమైన విషయం. ఆయన వెన్నెముకగా ఉండి మాబోటి వాళ్ళకి ఫోన్లు చేసి ఈ కార్యక్రమానికి మీరు రావాలని చెప్పడం అనేది, సావిత్రి గారు చచ్చిపోయారని ఎవరండి అనేది, ఇంతకంటే సావిత్రి గారు బతుకున్నారని చెప్పడానికి వేరే ఉదాహరణ కావాలి. ఆ సావిత్రి గారు, ఎందుకంటే సావిత్రి గారి సినిమాల గురించి అందరూ చెప్పగలరు, సావిత్రి గారిని ఒక ఫిలసాఫికల్ లైన్లో తీసుకెళ్లాలనే అభిప్రాయం నాకు కలిగింది. సావిత్రి గారు ఎంతమంది కళాకారులు ఉన్నారు, సావిత్రి గారి కూతురు చాముండేశ్వరి గారు, చిరంజీవి గారి భార్య సురేఖ గారు, వీళ్ళిద్దరూ స్నేహితుల వంటి. ఈ పుస్తకాన్ని రచించినటువంటి సంజయ్ కిషోర్ ఈ పుస్తక ఆవిష్కరణ చేయాలనేటువంటి ఆలోచన కలిగినప్పుడు, ఆవిడ ఎవరి దగ్గరికైనా వెళ్ళి అడిగితే ఎవరైనా చేయొచ్చు, చిరంజీవి గారి దగ్గరికే వెళ్ళాలని ఎందుకు అనుకున్నారో మనకు తెలియదు. వెళ్ళినప్పుడు నేను చాలా కొంచెం హెక్టిక్గా ఉందండి అనేటువంటి ఆలోచన లేకుండా వెంటనే ఎస్ అని ఎందుకు చెప్పాలి అనుకున్నారు. వీటన్నిటికీ వెనకాలండి నడిపించినటువంటి ఒక అదృశ్య శక్తి, అదే సావిత్రమ్మ ఆత్మ. ఆవిడ నడిపించుకుంది, ఆవిడ చేయించుకుంది ఈ ఫంక్షన్. ఆవిడ దగ్గరుండి నానా చిరంజీవి నేను చనిపోయాను అంటున్నారు అందరూ, నేను బతికే ఉండాలి, బతికే ఉన్నాను అన్న విషయం నువ్వు చెప్తే అందరూ నమ్ముతారు. నువ్వు చెప్తే అందరూ, తెలుగు వాడు తెలుగు మాట్లాడేటువంటి తెలుగు ప్రేక్షకుడు ఎవడైనా నువ్వు చెప్తే ఆనందిస్తారు, నమ్ముతారు నాన్న, నీ చేతుల మీదుగా నా పుస్తకాన్ని ఆవిష్కరించా అని చెప్పిందేమో అనేటువంటి భావన నాకు కలుగుతుంది. లేకపోతే ఇది అతి సాధారణంగా ఇందాక చాముండేశ్వరమ్మ చెప్పినట్టు, ఇందాక ఆవిడ ఏదో మీ చేతుల మీదుగా జరిగితే చాలు, మీ ఇంట్లోనే ఈ పుస్తక ఆవిష్కరణ ఇలా జరిగితే బాగుందంటే, చిరంజీవి గారు అంటే ఆయన గురించి ఇప్పుడు సభలో చెప్పాల్సింది సావిత్రి గారి గురించి అయినా, సావిత్రి గారి పెద్ద కొడుకులాగా ఆయన గురించి చెప్పాల్సిన విషయం నాకు ఏర్పడింది. ఇప్పుడు ఏదో ఒక మామూలుగా అయితే మా ఇంట్లో జరుగుతుంది ఏంటి చేసేద్దాం అనేటువంటిది కాకుండా, సావిత్రి అంటే యునీక్, సావిత్రి అంటే ఒక నట శిఖరం. ఆవిడ ఆవిడ గురించి ఒక చిన్న ఫంక్షన్ను ఎక్కడో ఇంత ఫంక్షన్ పెట్టి అయిపోయింది అని నలుగురు కెమెరాలతో చేసేటువంటిది కాదు. సావిత్రి ఫంక్షన్ అంటే సావిత్రి ఫంక్షన్ లాగే ఉండాలి అంతా, ఎందుకంటే ఆవిడ ఎడం చేత్తో ఎంతమందికి ఎన్ని దానాలు చేశారు, ఎంతమందిని ఆవిడ అంటే నటనాపరంగా తీసి పక్కన పెడదామండి, దాని తర్వాత మాట్లాడుకుందాం. అటువంటి మహనీయురాలైనటువంటి ఆ మహానటి సావిత్రి గురించి ఆయన పెద్ద మనసు చేసుకుని ఇంతమందిని ఆహ్వానించి, ఆయన పిలిస్తే రాకుండా ఎవరు ఉంటారండి, బ్రహ్మానందం కూడా 11 గంటల వరకు ఉంటాడు, అది చరిత్ర. కాబట్టి అటువంటిది, అటువంటి మహనీయుడు
తలపెట్టినటువంటి ఈ కార్యక్రమం ఎవరు చేశారు, ఎవరు చేశారు, ఇంకెవడయ్యేవాడు ఆ సావిత్రమే చేసుకుని ఉంటుందని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నానమ్మా. అది అందువల్ల ఆ కార్యక్రమాన్ని ఆయన నోవల్లేడు ఇంత అద్భుతంగా ఇంతమంది కలిసి ఇక్కడ చేయగలుగుతున్నారంటే ఆ సావిత్రి యొక్క గొప్పతనం. ఇక్కడ బ్రహ్మానందం చాలా బాగా యాక్ట్ చేసావు, ఇన్ని సినిమాలు చేసావు నువ్వు, ఇంత నటుడివి, ఎంత నటుడివి అని అన్నప్పుడు ఇప్పుడన్నా ఒకసారి నిజమేమో లేకపోతే మళ్ళీ ఎందుకంటారు ఇలాగా చాలా గొప్ప ఉండేమో నేను అని ఫీల్ అవుతున్నప్పుడు అది ఆవిడ నటించేటువంటి సినిమాలు ఏదైనా ఒక్క సినిమా సినిమా అంతా కూడా కాదు, ఒక సీను సీన్ అంతా కూడా కాదు, ఒక ఎక్స్ప్రెషన్, ఇందాక పరుచూరి గారు చెప్పినట్టు ఒక ఎక్స్ప్రెషన్. డాక్టర్ చక్రవర్తిలో పాట ఉంటుంది, ఆ పాటలో అమ్మ నటించినటువంటి విధానం చూస్తే ఒక సెకండ్లో అంత రొమాంటిక్గా నీవు ఆ పాట ఏంటి, నీవు లేక వీణ నిలువలేక వీణ పలుకలేనన్నది, నీవు రాక రాదా నిలువలేనన్నది. ఆ పాట ఒకసారి దయచేసి మీ అందరికీ చేతులెత్తి నమస్కారం చేసి చెప్తున్నాను, గూగుల్లో పడితే వస్తుంది పాట చూడండి. ఇప్పుడు మేము మహానటులం, మేము చాలా గొప్పవాళ్ళమని బోర్డు పెట్టుకునే వాళ్ళందరూ ఆ పాట ఒకసారి చూస్తే కనువిప్పు కలిగి వాళ్ళల్లో ఉన్నటువంటి నట అహంభావం మొత్తం పెద్దలిపోయి పగిలిపోయి ముక్కలు ముక్కలైపోయి ఆ తల్లికి చేతులకి నమస్కరించాలనిపిస్తుంది. అది ఆవిడ, అది ఆవిడ ఎంతటి గొప్ప ఆవిడ చూడలేకపోయావన్న బాధ కంటే ఇలా చూస్తున్నప్పుడు ఇలా చేయాలా, ఇలా చేస్తే ఇది కదా నటన, ఇది కదా యాక్టింగ్ అని చెప్పినప్పుడు నేను కొంచెం తెలుగు మాస్టర్, తెలుగు చదువుకున్నవాడు కాబట్టి తెలుగు మాస్టర్గా ఒక విషయం చెప్పాలి. బంబెర పోతని అంటాడు, అంబ నవాంబుజోజ్వల కరాంబుజ శరద చంద్ర చంద్రికాడంబర చారుమూర్తి ప్రకట స్ఫుట భూషణ రతన దీపికా చుంబిత దిగ్విభాగ శృతి సూక్త వివిక్త నిజ ప్రభావ భవాంబర వీధి విస్తృత విహారిణి నన్ను కృపదూడు భారతి అని కోరుకుంటాడు. ఎవరు బంబెర పోతాను సరస్వతిదేవి, మన నటీ నటులు నటీమణులు నటులందరూ కోరుకోవాల్సింది ఏంటంటే భావాంబర వీధి విస్తృత విహారిణి కాదు, నటనాంబర వీధి విస్తృత విహారిణి సావిత్రి నన్ను కృపదూడు భారతి అని నమస్కరించి ఎక్కడో శిఖరాగ్రం మీద కొన్ని వేల 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 మెట్ల మీద కూర్చున్నటువంటి ఆ మహోన్నతమైనటువంటి నటిని ఎక్కడానికి ముందుగా మొదట కలిగించేటువంటి ఆ ప్రథమమైనటువంటి సోపానానికి నమస్కరించుకుని వెళ్ళాలి. అది ఆ ఆవిడ సావిత్రి గారు ఎంత గొప్ప నటి అని చెప్పడానికి ప్రతి వాళ్ళు మనం ఎన్ని ఎన్ని చెప్పినా ఒక్కొక్క చూపు పాండవ వనవాసంలో బానిసలు బానిసల కింద అహంభావమా దుశ్శాసన తోడుకునరమ్మా బందకిని అని శ్రీరంగారావు గారు అడిగినప్పుడు మిక్కిలి నేను రాధాకృష్ణమూర్తి గారు తీసుకొచ్చేసామని అక్కడ నిండు సభలో పడుకోబెట్టినప్పుడు ఆ తర్వాత ఎంతమంది ద్రౌపదికి చేశారో తెలియదు కానండి. కృపాచార్యుని ఎలా చూడాలో అలా చూస్తుంది, ద్రోణాచార్యుని ఎలా చూడాలో అలా చూస్తుంది, దుర్యోధనుని ఎలా చూడాలో అలా చూస్తుంది, దుశ్శాసనుని ఎలా చూడాలో అలా చూస్తుంది, కృపాచార్యుని ఎలా చూడాలో ఒక్కొక్క చూపులో ఒక్కొక్క వైవిధ్యాన్ని కనపడేటట్టు చూసి ఈవిడేనా ద్రౌపది, నిజంగా ద్రౌపది ఈవిడేనేమో అనే భావన కలిగించేటువంటి శక్తి సత్తా ఉన్నటువంటి మహానటి. ఆవిడ గురించి మాట్లాడుకోవటానికి ఇంతకంటే ఇంకేం కావాలి, ఆవిడ గురించి మాట్లాడుకునేటువంటి అవకాశం మనకు కలగడం, ఆవిడ గురించి మాట్లాడి తరించేటువంటి భాగ్యాన్ని నాకు కలిగజేసిన చిరంజీవి గారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నారు. శ్రీరంగారావు గారు ఇందాక ఆయన చెప్పినట్టు శ్రీరంగారావు గారితో పోటీ పడి నటించినటువంటి మామూలు విషయం కాదు. ఎస్వి రంగారావు ఆరు అడుగుల ఆజానుబాహుడు, ఆయన ఎక్కడ మన ఇది జగత్త కాదు ఎస్వి రంగ కీచకుడుగా నర్తన శాలలో చేస్తున్నప్పుడు మధుర తీసుకొని రమ్మని పంపిస్తుంది చెల్లెలు, సైరంధ్రి
తమ్ముడికి మధురై తీసుకెళ్ళి వెళ్ళి తీసుకురా ఇచ్చిరా అంటుంది. అక్కడ ఒక సందిగ్ధంలో ఉన్నటువంటి చిన్న ఎక్స్ప్రెషన్, వెళ్ళాలా వాడిని దుర్మార్గంలో తెలుసు కదా అన్నప్పుడు, ఇద్దరు అలాగా రెండు కొదమ సింహాలు పోటీ పడ్డట్టు ఉంటాయి, ఒక ఆడసింహం ఒక మగసింహం, ఏయ్ ఏయ్ చెయ్యి నువ్వు ఎంత చేస్తావు నేను చూడు ఎంత చేస్తాను అని రెండు పోటీ పడి నటించినట్టు అనిపిస్తుంది. మరణి సర్వాలంకార భూషిత అయిన నిన్ను చూచిన నా మనసు ఊపి ఊపి నీ ముందు మోకరిల్లదా బాలుడి, ఐదుగురు భర్తలకు భార్యనే తానవు ఆరబడలు కానీ అంగీకరించలేవా ఆనంద భర్తలేవా మాలినీరా. యశ్వరంగారావు మాట అన్నప్పుడు సావిత్రి చూస్తుందండి, అమ్మా చూస్తుందండి అంటున్నారు ప్రేక్షకుడిని, ఆవిడ చూస్తారండి అంటే బాగుండదు. ఆవిడ ఎలా చూస్తుందంటే నీచత్వంలో కూడా ఇంత పరాకాష్ఠ ఉంటుందా, ఐదుగురు భర్తలకు భార్య అయిన తాను ఆడవాడుగా నన్ను అంగీకరించలేవా ఆనంద పడతలేవా మారండి రా మన కోసం హంసతురిగా పల్పం ఎదురు చూస్తుందా ఆయన. తండ్రి కూతుళ్ళుగా కూడా చూశారు వాళ్ళు, తండ్రి కూతుళ్ళుగా కూడా నటించారు, కానీ ఇక్కడ ఒక పరమ నీచమైనటువంటి పరమ దారుణమైనటువంటి సామానికి బానిసైనటువంటి ఒక మూర్ఖుడిగా అతను నటిస్తుంటే, అసహించుకుని ధూపసాకారంగా ఉండేటువంటి ఒక వ్యతిరేకించే ప్రేయసిలా నటించడం అంటే ఇలాంటివి ఎన్నెన్ని ఎన్ని ఎన్నెన్ని చెప్పాలి సావిత్రమ్మ గురించి. ఆవిడ ఒక విశ్వనట మహావృక్షం, ప్రపంచమంతా వ్యాపించినటువంటి ఈ నటీనటులకు కనువిప్పు కలిగించేటువంటి మహానట వృక్షం ఆవిడ. ఆ వృక్షం కింద ఎన్నో పూలు 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 కాయలు పండ్లు రాలిపోతే మాలాంటి నటులు అక్కడ అక్కడ వేలుకుని చిన్న చిన్న సజ్జలో ఆ పూలను వెతుకుని వెళ్ళిపోవాల్సినటువంటి స్థితి ఉన్నటువంటి వాళ్ళం. అటువంటి వాళ్ళని చాలామంది మనం ఏమనుకుంటామంటే లలిత కళలు అంటారు. లలిత కళలు అంటే మామూలుగా ఫైన్ ఆర్ట్స్ అని ఇంగ్లీష్లో అంటారు, తెలుగులో దాన్ని తెలుగు చేసేటప్పుడు లలిత కళలు అంటారు. లలిత కళలు అంటే లలితములైన కళలు అని, చాలా సున్నితమైన సునిశ్చితమైన కళలు అని కావు. లలిత కళలు అంటే లలితా గాయత్రి యొక్క అంశ కలిగినటువంటి కళలు, లలితా గాయత్రి యొక్క అనుగ్రహం కలిగినటువంటి కళలు. కొంతమందినే ఆ తల్లి చూసి చేసుకుంటుంది, కొంతమందినే అలా పట్టుకుని బయటకు తీసుకొస్తుంది. అలాంటి వాళ్ళలో లలితా గాయత్రి స్తన్యాన్ని కోరినటువంటి ప్రథమ అద్భుతమైనటువంటి నటి, తెలుగు నటి, తెలుగు బిడ్డ నిశంకర సావిత్రి. నిశంకర సావిత్రి అనడానికి ఆవిడ ఎంత మహానటి అంటే అంత మహానటి అని ఏ శంక లేకుండా చెప్పవచ్చు. నిశంకర సావిత్రి అంటే అంత గొప్ప. అటువంటి ఆవిడ గురించి ఎన్నని 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 చెప్పుకోవాలని చెప్పండి. అటువంటి మహానటి ఆవిడ, ఆవిడ తలుచుకుంటేనే ఆహా ఇది చాలు కదా, ఇది కాక సాఫల్యం, ఇది కాక జన్మ శతాబ్దం పట్టుకున్నది, ఆవిడ గురించి మాట్లాడేటువంటి అవకాశం కలిగింది కదా, కలిగించినటువంటి మహనీయులు ఎంతోమంది ఉన్నారు కదా అని. అమ్మా చాముండేశ్వరి అయ్యా గోవిందరావు గారు, మీరు ఏదో అంటారు సావిత తల్లి గురించి ఈ వయసులో అమ్మని ఎలాగైనా బతికించుకోవాలి, బతికించుకోవాలంటే అమ్మ చచ్చిపోతే బతికించుకోవాలమ్మా, ఎక్కడ చచ్చిపోయిందమ్మా నీ పిచ్చి కానీ. ఆవిడ ఉంటుంది 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 ఉంటుంది, నటన భావాంబర వీధిలో విస్తృతంగా విహరిస్తూ ఉంటుంది, నటనాంబర వీధిలో నివసిస్తూ ఉంటుంది ఆ మహానటి సావిత్రి. ఆ తల్లికి నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటూ, అంటే ఆవిడ నమస్సులు తెలియజేసుకుంటూ అని నేను ఎందుకన్నానంటే చచ్చిపోయిన వాళ్ళకి నివాళులు అని చెప్తారు, నాకింకా ఆవిడ చచ్చిపోయిందనే మాట నా నోటి నుంచి రావాలని నాకు ఇష్టం లేక నేను చెప్తున్నాను. ఎదురుగా కూర్చున్నారు మా అరవింద్ గారు, ఆయన వాళ్ళ నాన్నగారు ఉన్నారు. మాకు చిన్నప్పుడు మోగ మనసుల్లో వీళ్ళిద్దరు కాంబినేషన్ ఉండేది,
ఇటు పక్క రొయ్యలు, ఇటు పక్క పొరమైన చేపలు, ఇటు పక్క ఇచ్చే నా మొల కాక అనేవాడు ఆయన. ఇంటి ఈయన ఇలా అన్నప్పుడు ఒక చిన్న మూగ మనసులో సావిత్రమ్మ గారు ఆయన చేస్తున్నటువంటి నటనకి నటన కాకుండా క్యారెక్టర్ పరంగా ఒక చిన్న నవ్వు నవ్వేది. మీరు ఒకసారి వీలుంటే ఒకసారి చూడండి, ఇలాగ ఎన్ని కోటి సీన్లో ఇహాసుగా అది శవం. అది అని ఆయన ఒక మహానటుడు. ఇలాంటి మహానటుల యొక్క సమ్మేళనం అదొక మంచి మనసు. ఇది మహానటుల యొక్క సమ్మేళనం. ఆ రోజుల్లో ఎస్వి రంగారావు గారు, సూర్యకాంతమ్మ గారు, అల్లు రామలింగయ్య గారు, ఎన్టీ రామారావు గారు, నాగేశ్వరరావు గారు, ఆయనవరు కృష్ణ కృష్ణరాజు గారు, సోమన్ బాబు గారు, ఇలాంటి కన్నా పరిశ్రమ కన్నామ్మ గారు ఆవిడ, ఇలాంటి వాళ్ళని ఎవరిని మనం అంటే ఇంకా కన్నామ్మ గారు మాకంతా లేదు కాబట్టి ఒకవేళ మిస్ అయితే మిస్ అయ్యి ఉండొచ్చేమో కానివ్వండి, అంతటి మహనీయులైనటువంటి గడ్డ పుట్టినటువంటి మన తెలుగు గడ్డ మీద ఆ మహానటి సావిత్రి పుట్టింది. ఎంతమంది ఉన్నా సావిత్రి ఈజ్ నాట్ త్రీ సావి వన్. థ్యాంక్ యూ వెరీ మచ్ నాకు ఈ అవకాశాన్ని కల్పించిన మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఈ పుస్తక రచన ఆ పాప అతను చెప్పకపోతే సూసైడ్ చేసుకుంటాడు. అతని పరిస్థితి అది, ఎందుకంటే నేను ఇంత కష్టపడి రాశాను, నేనే సావిత్రి గురించి చెప్తున్నాను చెప్తున్నాడు కానీ నా గురించి చెప్పడం ఏంటనే దాని నుంచి బాగా నాకు తెలుసు అతను అంత మనోభేత చెందుతున్నాడు. కానీ ఇందులో నేను హాస్యస్పూర్వకంగా మాట్లాడినా కొంత నిజాయితీ ఏముందంటే, చిన్నప్పటి నుంచి సావిత్రి గారి గురించి, సావిత్రి గారి యొక్క జీవితాన్ని గురించి ఔపాసన పట్టినటువంటి ఒక చిన్న ప్రాణి నాకు నిజంగా అంత కమిటెడ్గా ఏదో చేసేద్దాం ఏదో చేసేద్దాం అని కాకుండా కమిటెడ్గా సావిత్రమ్మ 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 అని ఎంతమందినో పిలిచేది. ఫోటో సెక్షన్ ఎగ్జిబిషన్స్ పెట్టి 15 కంటిన్యూస్ చేయటం అంటే నిజంగా అలాంటి వాళ్ళు ఉండబట్టే ఇలాంటి కొంతమంది నటులు బతుకుతున్నారా అన్న భావన అదంతా తయారు చేసుకొని వచ్చాడు కాబట్టి, మీలాంటి వాళ్ళ దగ్గరికి ఆ బుక్ తీసుకురాగలిగాడు కాబట్టి, ఆ పుస్తకం ఇంత ప్రచురణ పొందింది కాబట్టి, ఇంతమంది కొన్ని కోటాను కోట్ల మంది మళ్ళీ ఒక్కసారి సావిత్రమ్మను మననం చేసుకోవడానికి అవకాశం కల్పించినటువంటి చిరంజీవి గారికి చేతులెత్తి నమస్కరిస్తూ, నువ్వు ప్రామిస్ చేస్తే నేను పిలుస్తాను, మైక్ దగ్గరికి రాకూడదు రాదు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ధన్యవాదాలండి. మరి అలాగే ఇప్పుడు